సరోజ మా అత్తగారి వైపు బంధువు. అడపాదడపా మా ఇంటికి వచ్చుకుంటూ ఉండేది. సరోజకి తల్లి లేదు, కొన్నాళ్లకి తండ్రి కూడా పోయాడు. ఏదో కొద్ది ఆస్తి ఉంది. సరోజ అన్నదమ్ములందరూ ఉన్న ఆస్తినంతా పంచుకున్నారు. సరోజ ఒంటరిది అయ్యింది. అన్నదమ్ములందరూ సరోజ విషయమే పట్టించుకోలేదు. సరోజ ఒకరోజు ఉరుములేని వర్షంలా ఏడుస్తూ మా ఇంటికి వచ్చింది. కళ్లల్లో ప్రాణాలున్నాయి. తిండి తిని ఎన్నాళ్ళు అయినట్లుగా ఉంది. మా అత్తగారు అప్పుడు లేరు, కూతురు పురిటికి వెళ్లారు. సరోజ నా కాళ్ల మీద పడి బోరుమంది. అక్కయ్యా మీరే దిక్కు, అందరూ నన్ను తరిమేశారు. మీరు ఆశ్రయమిస్తారని కోటంత ఆశతో వచ్చాను. నన్ను పొమ్మనకండి, మీ ఇంట్లో పని మనిషిగానైనా ఉంటాను, మీరే నన్ను రక్షించాలి. సహజంగా నా మనసు జాలిది. కష్టాల్లో ఉన్న సరోజను చూడగానే తరిగిపోయాను. లేవనెత్తి ఆమె కన్నీటిని తుడిచి ఆమెకు ఆశ్రయం ఇచ్చాను. సేవాకారంలో మా ఇంటికొచ్చిన సరోజ రోజురోజుకి ఆరోగ్యవంతురాలై బొద్దుగా అందంగా తయారైంది. నేను మాత్రం రోజురోజుకి క్షీణిస్తున్నాను. సరోజ తన తళుకు బెళుకులతో నా భర్తని తన వైపు ఆకర్షించుకుంటోంది. ఈ ఇంట్లో తన స్థానాన్ని గట్టి చేసుకుంటోంది. పాలు తాగిన రొమ్మునే గుద్దేవాళ్లకి ఏ శిక్ష వేయాలి? భగవంతుడనేవాడుంటే తప్పకుండా వీళ్ళకి శిక్ష పడుతుంది. అమ్మగారు పడుకున్నారా? రావులమ్మ వచ్చింది. లేదే, అన్నం తిన్నావా? తిన్నానండి. ఎదురింటికెళ్ళి పద్మను ఒకసారి ఇలా పిలుచుకొస్తావా అన్నాను. రాములమ్మ వెళ్ళి 5 నిమిషాల్లో తిరిగి వచ్చింది. అమ్మగారు పద్మమ్మగారు ఎక్కడికో పోయినారంట, రాగానే పంపుతామన్నారు అని రాములమ్మ అక్కడే కూర్చుని ఏదో చెప్పబోతోందని గ్రహించాను. అమ్మగారు, సరోజమ్మ భలే ఆడదండి, అయ్యగారు నిట్టే బుట్టలో వేసింది. ఇద్దరూ ఇలా నవ్వుకుంటూ పోతున్నారో చూసారా అమ్మా? పని మనిషితో ఇంటి విషయాలు మాట్లాడటం నాకు ఇష్టముండదు. వాళ్ళు ఇలాంటి విషయాల్ని గూర్చి ఉన్నవి లేనివి కల్పించి ప్రచారం చేస్తుంటారు. మనం ఒకటంటే 10 చెప్తారు, కానీ అలా మాట్లాడవద్దని రాములమ్మతో చెప్పలేను. అదే నన్ను కాస్త ఆదుకునేది. మీరు మంచోరు కాబట్టి అలా చూస్తూ ఊరుకున్నారు, మరొకరైతేనా? అయినా మీకు జబ్బునయం కాదా? మళ్ళీ ఇది వరలా తిరగరా? అయ్యగారు ఇంతలోనే అలా మారిపోవాలా? అయినా ఈ మొగాళ్ళు ఎప్పుడు ఇంతేనండి. రావులమ్మ అంటున్న మాటలు నాకు వినాలని అనిపించటం లేదు. ఈ మాటలన్నీ నా మనస్సును బాధించేవే, అంటే పరోక్షంగా నన్ను మృత్యువు దగ్గరకు చేర్చేవి. ఆ సరోజమ్మ పెట్టే కూడు తినలేకుండా ఉన్నానమ్మా. ఒకటే విసుగు, మళ్లీ మీరు లచ్చిందేవిలా ఎప్పుడు కళకళలాడుతూ తిరుగుతారో. లచ్చిందేవి నా మనస్సులో ఏదో జ్ఞాపకం కదలాడింది. ఒరేయ్, మన ఇంట్లో లక్ష్మి తల్లి పుట్టిందిరా. బామ్మ ఎప్పుడు నన్ను చూసి అనేది, రాజ్యలక్ష్మిగా నేను పెరిగాను. నేను పుట్టిన తర్వాత నాన్న వ్యాపారం బాగా అభివృద్ధి చెందిందిట. 2 మగపిల్లల తర్వాత పుట్టిన నేను ఎంతో గారాభంగా పెరిగాను. నేను ఏం కోరినా వెంటనే వచ్చి ఒళ్ళు వాలుతుండేది. నేను పెద్దదాన్నవగానే బామ్మ రోజూ సాధించేది నాన్నను. ఒరేయ్, అమ్మాయికి పెళ్లి చేయరా అంటూ. ఆవిడ మాకు వరుసకి మాత్రమే బామ్మ, అయినా మేమంటే ఎంతో ఇష్టం. కానీ నాకు అప్పుడే చేసుకోవాలని లేదు. నేను బాగా చదువుకోవాలి, ఎన్నో డిగ్రీలు సంపాదించాలి, ఎంతో పెద్ద ఉద్యోగం చేయాలి. నా ఊహలు ఇలా సాగుతుండేవి. నాన్న, నేను చదువుకుంటాను అని నాన్నతో చెప్పాను. నాన్న నా కోరికని ఆమోదించారు. వాళ్ల పినితో మాత్రం సంబంధాలు చూస్తూనే ఉన్నానే, కుదరటం లేదు అంటూ ఏవో సాకులు చెప్పేవారు నాన్న. పెద్దన్నయ్య MA పాస్ అయి కాలేజీలో లెక్చరర్ ఉద్యోగం సంపాదించాడు. 2 ఇంజనీరింగ్ 3వ సంవత్సరంలో ఉన్నాడు. ఆయేడే నేను కాలేజీలో 1వ డిగ్రీలో చేరాను. నా చదువుకి ఆటంకంగా కనిపించిన బామ్మ పోయి 2 ఆవిడ లేని కొరత నన్ను చాలా రోజులు బాధించింది. నా చదువుకు అడ్డు చెప్పిందనే కోపమే గాని బామ్మంటే నాకెప్పుడూ ప్రేమే. నా డిగ్రీ అయ్యే వరకు నాన్న పెళ్లి సంగతి ఎత్తనన్నారు. ఆ సంవత్సరమే నా జీవితంలో అనుకోని సంఘటన జరిగింది. ఆంటీ, ఆ పిలుపుతో జ్ఞాపకాల ఉయ్యల్లో ఊగుతున్న నేను నిద్రపోతున్న రాములమ్మ ఉలిక్కిపడ్డాం. తలతిప్పి చూశాం. ఎదురుగా పద్మ. కూర్చో పద్మ, రాములమ్మ నువ్వెళ్ళి వరండాలో పడుకో అన్నాను. రాములమ్మ లేచి వెళ్ళింది. పద్మ నా ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చుంది. ఆంటీ నీకెలా ఉంది? పద్మ చేత్తో నన్ను తడుపుతూ అంది. ఏదో ఇలా ఉన్నానమ్మా. రోజురోజుకి చిక్కిపోతున్నావు ఆంటీ, మందులు సరిగా వేసుకోవటం లేదా? వేసుకుంటున్నానమ్మా. నా రోగానికి ఏంలే, నేను బతుకున్నంతకాలము అవి గుండేవే,
అన్నాను నవ్వుతూ. ఏమో ఆంటీ, నిన్ను చూస్తుంటే దిగులేస్తూ ఉంటుంది. పూర్వం ఎంత చక్కగా ఉండేదానివి. గతాన్ని గుర్తు చేస్తే నా గుండెల్లో మంట. ఈ కాశీపైన మనస్సుని ఆలోచనల నుండి తప్పించాలి. పద్మ, మా అమ్మకు ఉత్తరం రాశావా? రాశానా ఆంటీ. అవును, ఇందాక రావులమ్మని పంపితే ఎక్కడికో వెళ్ళావన్నారు. ఎక్కడికి వెళ్ళావు పద్మ? సిగ్గుపడింది పద్మ. మోహన్ రావు రమ్మన్నారు, ఇద్దరం అలా కాసేపు తిరిగి వచ్చాం అంది. ఎంత అమాయకురాలు, ఆ విధవ ఎలా మోసం చేస్తున్నాడో. మోహన్ చూపులు ఎంత కన్నింగా ఉంటాయి. మనిషిని నిలువునా ముంచేసే చూపులు. పెదవులపై ఎప్పుడూ చిరునవ్వు వెలుగుతూ ఉంటుంది. దాంతోనే ఎదుటి వాళ్ళని సమ్మోహనపరుస్తున్నాడు. ఇంతకీ పెళ్ళప్పుడు అంటాడు పద్మ, కొద్దిగా కోపంగానే అన్నాను. అప్పుడే ఎక్కడా ఆంటీ, మొదటి భార్యకి విడాకులు ఇవ్వాలిగా అంది. నేను తెల్లబోయాను. ఇన్ని రోజుల నుండి మోహన్ రావుకి పెళ్ళైనట్టుగా పద్మకు తెలియదేమో అనుకున్నాను. పద్మ తెలిసే వివాహం చేసుకోవాలనుకుంటోందన్నమాట. పద్మ, మోహన్కి వేరొకరితో ఇదివరకే వివాహం జరిగిందా అని అడిగాను ఏమీ తెలియనట్టు. జరిగిందా ఆంటీ, కానీ ఆవిడంటే మోహన్కి ఇష్టం లేదుట. పెద్దవాళ్ళు బలవంతంగా చేశారట. పాపం, ఆ అమ్మాయి ఏం చదువుకోలేదుట, అందంగా కూడా ఉండదుట. అందుకే ఆ అమ్మాయికి విడాకులిచ్చి నన్ను చేసుకోవాలనుకుంటున్నారు. అదీగాక మా మనసులు కూడా కలిశాయి. ఎంతో నిర్లిప్తంగా చెప్తున్న పద్మ మాటలను నిర్ఘాంతపోయి విన్నాను. పద్మ, ఒకవేళ ఆ అమ్మాయి విడాకులు ఇవ్వకపోతే అన్నాను. పద్మ కోపంగా నా వంక చూసింది. ఎందుకు ఇవ్వదు, ఆయన ప్లీడర్ దగ్గరికి వెళ్లారు. ఆ ప్లీడర్ ఏవో సలహాలు చెప్పాట. ఆ అమ్మాయి మంచిది కాదని, రోగాలున్నాయని ఏవేవో నిరూపిస్తారట కోర్టులో. అప్పుడు ఎవడికోసం వస్తాయి విడాకులు? ఏది ఏమైనా మేము జీవితాంతం కలిసింటామని ప్రమాణాలు చేసుకున్నామాంటీ. పద్మ ఎంతో అమాయకంగా చెప్తోంది. చిన్నతనంలో పరికిణీలు వేసుకుని గెంతులు వేసుకుంటూ తిరిగే పద్మే నా కళ్ళ ముందు మెదిలింది. 4 సినిమాలు చూసి, నవల్స్ చదివి ఏవేవో మాటలు వల్లిస్తోంది. ఈ అమాయకపు పిల్లలు ఆధునిక నాగరికత పేరిట చెలామణి అవుతున్న కృత్రిమపు పద్మ వ్యూహంలో చిక్కుకుపోతున్నారు. వీరికి విముక్తి ఎప్పుడో. అయినా ఆ మోహన్ దుర్మార్గుడు, రాక్షసుడు. సరోజకు అనిపించిందేమో ఆంటీ? సరోజ, మీ అంకుల్ సినిమాకి వెళ్లారు పద్మ, ఏడవలేక నవ్వుతూ అన్నాను. నిజంగానా? ఆ, ఇంకో విషయం చెప్పనా, మీ అంకుల్ సరోజని పెళ్లి చేసుకోబోతున్నారు. పద్మ ఆశ్చర్యంగా కళ్ళు వెడల్పు చేసుకుని చూసింది. అది ఎలా సాధ్యం ఆంటీ, నువ్వు ఉండగానేనా? నవ్వాను. నేను బతికున్నా చచ్చిన వాళ్లతో సమానమేగా. ఆయనకేం ఉపయోగంగా ఉన్నానని, పైగా ఇలా మంచంలో పడి ఉన్నాను. ఇది చాలా అన్యాయం ఆంటీ. నీకేదో జబ్బు చేస్తే మాత్రం ఇక తగ్గదా? మళ్లీ మామూలు మనిషివి కాలేవా? ఏమో పద్మ, అదెప్పటి సంగతో కదా. ప్రస్తుతం ఆయనకి నేనంటే పరమ అసహ్యంగా ఉంది. మగవాళ్లు కదా, వాళ్ళకి పెళ్ళంటే చొక్కా మార్చినట్లుగా ఉంటుంది. పద్మ ముఖం ఎర్ర చేసుకుని, నీలాంటి వాళ్ళు ఇలా మెత్తమెత్తగా ఉంటే ఇలాగే అన్యాయాలు చేస్తుంటారు. అయినా నువ్వు విడాకులు ఇవ్వక ఆంటీ అని అన్నది. పద్మని చూసి మనసులో నవ్వుకున్నాను. ఎలాగైనా తీసుకుంటారమ్మా, మోహన్ అనుసరించబోయే దారే ఉంది కదా. నా మీద కూడా అటువంటి తప్పుడు రాతలే రాస్తారు అన్నాను. పద్మ చప్పున తగ్గి, నువ్వు ఆవిడ ఒకటి ఎలా అవుతారు అన్నది నెమ్మదిగా. ఎందుకు కాదు పద్మ, ఇద్దరమో ఆడవాళ్ళమేగా. ఇద్దరికీ జరుగుతున్న అన్యాయం ఒకటేగా. నువ్వు చెప్పావే స్త్రీలు మెత్తగా ఊరుకుంటున్నారని, దానికి కారణం తెలుసా? స్త్రీయే స్త్రీకి శత్రువు అవుతోంది. సాటి ఆడదానికి అన్యాయం చేయటానికి ఆడదే పూనుకుంటోంది. పద్మ మాట్లాడలేదు. పద్మ, నువ్వు ప్రేమించడం తప్పని ఎవరు అనరు. ప్రేమ పునాదిరాయిగా సంఘం నిర్మించబడాలి. కానీ నువ్విప్పుడు చేయబోయే పనిని నిర్మలంగా ఆలోచించి చూడు. నువ్వు ఒక వివాహితుడిని పెళ్లాడబోతున్నావు. అవునాంటీ, మోహన్ రావు గారిని మనసారా ప్రేమించాను అంది పద్మ. కానీ పద్మ, నీ సుఖం కోసం నువ్వు ఆయన్ని చేయబడితే సాటి ఆడకూతురైన జయ నీ పాదాల కింద పడి నశించిపోతుంది. ఇది నువ్వు ఆలోచించావా? కానీ నన్ను చెప్పని పద్మ, నీ ఆంటీకి అన్యాయం జరగబోతోందని విచారిస్తున్నావు. జయ కూడా నాలాంటిదే. నువ్వు సరోజని అసహ్యించుకుంటున్నావు, జయ కూడా నేను అలాగే అసహ్యించుకుంటుంది. అయినా పద్మ,
నీకేం తక్కువని ఒకసారి పెళ్లైన వాణ్ణి చేసుకోటానికి? నీకు తెలియదేమో, అతడికి చదువుకున్న స్త్రీలంటే ఏవంత మంచి అభిప్రాయం లేదు. నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడంటే అది నీ మీద ప్రేమతో కాదు, అది కేవలం మోహం. ఆ మోజు తీరాక దగ్గురావటంతో ఆగాను. ఆంటీ అంటూ భయంగా చూసింది పద్మ. పద్మ అంటూ ఆప్యాయంగా పద్మ చేతిని నా చేతిలోకి తీసుకుని, నువ్వు నా కూతురులాంటి దానివి పద్మ, నువ్వు నా కళ్ళ ముందే ఊబిలోకి కూరుకుపోతుంటే నేను చూస్తూ ఊరుకోలేను. ఆంటీ ఏమిటో నాకంతా అయోమయంగా ఉంది అని అంది. పద్మ, ఇందాక అతడి భార్య జయ నా దగ్గరికొచ్చింది. ఆ అమ్మాయి బీఏ పాస్ అయింది, చాలా అందంగా ఉంది. తన భర్త విషయం చెప్పి ఇలాగైనా ఈ పెళ్లి ఆపు చేయమని వేడుకుంది. జయ విషయంలో మోహన్ రావు చెప్పిన విషయాలన్నీ అబద్ధం పద్మ, నా మాట నమ్ము అన్నాను. నిజంగానా ఆంటీ, ఆ అమ్మాయి బీఏ పాస్ అయిందా? ఏమీ చదువుకోలేదని చెప్పాడే మోహన్. చూసావా పద్మ, అతడు చేస్తున్న మోసం చిత్రం ఏమిటంటే, ఆడవాళ్ళు ఎంత చదువుకున్నా ఎన్ని ఉద్యోగాలు చేస్తున్నా పురుషుడి మాయమాటలకు లొంగిపోతూనే ఉన్నారు. అది బలహీనతో అమాయకత్వమో. నిన్న ఆ అమ్మాయిని ప్రేమించాడు, ఇవాళ నిన్ను, రేపు ఇంకొకరిని, ఇలా అతడి రాక్షసత్వం సాగుతూనే ఉంటుంది. ఆవేశంతో నా గొంతొణికింది. ఆంటీ నన్ను క్షమించా ఆంటీ, అతని మాయమాటలను గుడ్డిగా నమ్మి మోసపోయాను. పద్మ కళ్లల్లో నీళ్లు తిరుగుతున్నాయి. వాటిని తుడుస్తూ నేను పద్మని దగ్గరికి తీసుకుని గుండెలకు హత్తుకున్నాను. పద్మ, ఈ సంఘంలో మెలిగేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి, అందరి మాటలు నమ్మకూడదమ్మా. పోనీలే, అయ్యిందేదో అయ్యింది, ఇక ముందు ఇటువంటి పొరపాట్లు చేయకు. ఈలోపు మీ అమ్మగారికి చెప్పి చక్కటి అబ్బాయిని చూసి తొందరలోనే మూడు ముళ్ళు వేయించమని చెప్తాను. నవ్వాను. ఛీ, పో ఆంటీ అంది పద్మ సిగ్గుపడుతూ. ఏ, ఈ ఆంటీ కోరిక తీర్చవా? నువ్వు తొందరగా పెళ్లి చేసుకుని నీ భర్తతో నా కళ్ళ ముందు నిలబడాలి, ఇదేనమ్మా నా చివరి కోరిక. నా గొంతు మూగబోయింది. ఏ మాటలవే ఆంటీ, మందలింపుగా అంది పద్మ. నేను వెంటనే నవ్వేస్తూ, ఏదో అలా వచ్చేసిందిలే, ఇప్పటికైనా నా మాటలను నమ్ముతావా పద్మ? పద్మ నిర్మలంగా నవ్వింది. ఆంటీ మీరు నాకు జ్ఞానోదయాన్ని కలిగించారు. ఇంకా మోహన్ ముఖమే చూడను, జయగారిని ఒకసారి కలుసుకుని క్షమాపణ కోరుకుంటాను అంది. చెబుదూలే అన్నాను. పద్మ లేచి నించుని నా చేతులు పట్టుకుని, ఆంటీ మీ మేలు నా జన్మలో మర్చిపోలేను, వస్తా ఆంటీ అన్నది. సరే అన్నాను. పద్మ వెళ్ళిపోయింది. అమ్మయ్యా, ఇలాగైతేనే ఈ సమస్య పరిష్కారం అయింది, నా మనస్సు తేలిక పడింది, మాట నిలబెట్టుకున్నాను, ఇహ నాకు ఏమైనా పర్వాలేదు. ఈ ఆలోచనతో నా మనస్సు జల్లుమంది. అంటే నేను చచ్చిపోతానా? ఇందాక పద్మతో మాట్లాడుతూ కూడా ఇలాగే, నా చివరి కోరిక అన్నాను. ఎందుకలా అన్నాను? నేను తొందరలోనే చచ్చిపోతానని నా ఆత్మకి తెలిసిందా? వివేకానందుడు అంటాడు, మనస్సు దేన్నైతే గాఢంగా కోరుకుంటుందో అదే జరిగి తీరుతుంది అని. అయితే నా మనస్సులో, నా అంతరాంతరాలలో నేను చచ్చిపోతానని అభిప్రాయం ఉందా? అదే అనాలోచితంగా బయటికొచ్చిందా? మళ్లీ మృత్యుని తలుచుకోగానే నా శరీరం అంతా చల్లబడినట్లయింది. మళ్లీ మనస్సంతా పిచ్చిగా తయారైంది. ఏవేవో ఆలోచనలు, ఏవేవో శంకలు. అప్పటి వరకు మామూలుగా ఉన్న మనస్సులో ఏదో భయం, దిగులు ప్రవేశించాయి. కనిపించని వ్యక్తుల మీద కసి, ద్వేషం, ఈ ప్రపంచాన్నే మింగేయాలన్నంత కోపం, గుడ్డలు పగిలేలా ఏడ్వాలనిపించే దుఃఖం, కానీ ఏదీ చేయలేని అసక్తత. నన్ను ఇలా బాధ పెడుతున్నదెవరు? ఒంటరిగా ఉండటం చూసి నన్ను కాస్త కాస్త తినేసే ఈ ఆలోచనలేమిటి? నేను బతికుండగానే నాకు నరకాన్ని చూపిస్తున్నదెవరు? మృత్యువా? ఒకవేళ నేను చచ్చిపోతే నరకానికి పోతానా, స్వర్గానికి పోతానా? మత విశ్వాసం ప్రకారం పునర్జన్మ ఉందనుకుంటే మరో జన్మ ఎత్తాలి. అప్పుడు ఎక్కడ పుడతానో? ఈ జన్మలో మంచి పనులు చేస్తే మరుజన్మ మంచిది వస్తుందిట. నేను ఏ ఏ మంచి పనులు చేశాను? పద్మ జీవితాన్ని రక్షించాను, తోటి స్త్రీ కాపురాన్ని నిలబెట్టాను. నాకు తెలిసినంత వరకు చెడ్డవి, ఎదుటి వాళ్లకు బాధ కలిగించేవి ఏవీ చేయలేదు. అవును, చేయలేదు. అబద్ధం. ఎవరో గది అదిరిపోయేటట్టు అరిచినట్లు అనిపించింది. చుట్టూ చూశాను, ఎవరూ లేరు. నా మనసే నన్ను ప్రశ్నిస్తోంది, నువ్వెవరికీ అన్యాయం చేయలేదా? నేనెవరికీ అన్యాయం చేయలేదు, గుర్తు తెచ్చుకో. నా మనస్సు నన్ను నిలదీస్తోంది.
హృదయపు లోతుల్లో ఏవో ఏవేవో జ్ఞాపకాలు కదిలి చెదిరి ఆకృతి చెందటానికి ఆరాటపడుతున్నాయి. ఒక్కసారి నీ బావను గురించి ఆలోచించు. నీ వల్లనే గదా నీ బావ అందరికీ దూరమై తను ఒంటరి వాడై అవిటి వాడై జీవితంలో ఏవీ మిగలక ఆశలు పెంచి నమ్మించి మోసం చేసి. అవును, నేను మోసం చేశాను. నా బావను కాదని పెద్దవాళ్ల పట్టుదలకు లొంగిపోయాను. లొంగిపోయి మనసు పొరల్లో ఏవేవో జ్ఞాపకాలు. జీవితంలో ఎన్నో సంఘటనలు జరుగుతూ ఉంటాయి, కానీ అన్ని సంఘటనలు మన మీద ప్రభావాన్ని చూపలేవు. కొన్నింటిని మరో నిమిషంలోనే మర్చిపోతాం, మరికొన్ని జీవితాంతం జ్ఞాపకం ఉంటాయి. అవే జీవితాన్ని పూర్తిగా మార్చివేయగలుగుతాయి. అవి నేను బీఎస్సీ సెకండ్ ఇయర్ చదివే రోజులు. ఆ రోజు మధ్యాహ్నం సావిత్రి దగ్గర బోటనీ రికార్డ్ తెచ్చుకుందామని సావిత్రి ఇంటికి వెళ్ళాను. సావిత్రి నేను ఒకే గ్రూప్, ఒకే బెంచ్ మీద కూర్చుంటాం. అదీగాక కొద్దిగా దూరపు చుట్టరికం కూడా ఉంది. నేను వెళ్లేసరికి సావిత్రి హాల్లో కూర్చునింది. ఆదివారం కావటం వల్ల సావిత్రికి ఎదురుగా వాళ్ళ అన్నయ్య శ్రీనివాస్ కూడా కూర్చునున్నాడు. వాళ్ళిద్దరే కాక శ్రీనివాస్ పక్కన ఇంకో కొత్త వ్యక్తి కనిపించాడు. ఆ కొత్త వ్యక్తిని సావిత్రి వాళ్ళింట్లో నేను ఎప్పుడూ చూడలేదు. ఆ ముగ్గురు కలిసి పేకాట ఆడుకుంటున్నారు. నేను గుమ్మల్లోనే ఆగిపోవటం సావిత్రి చూసి, రావే రాజీ, అక్కడే ఆగిపోయామే, ఇక్కడ కొత్త వాళ్ళు ఎవరూ లేరు అని అంటూ లేచి నా దగ్గరికి వచ్చి చేయి పుచ్చుకుని లోపలికి తీసుకొచ్చింది. నేను సావిత్రి పక్కనే కూర్చున్నాను బిడియంగా. శ్రీనివాస్ పేక ముక్కలు కలుపుతున్నాడు. అన్నయ్య, రాజీ కూడా ముక్కలు పంచు అంది సావిత్రి. శ్రీనివాస్ ముక్కలు వేయబోతుంటే, వద్దన్నయ్యా, నాకు వేయకండి, నేను తొందరగా ఇంటికి వెళ్ళాలి. సావిత్రి, నీ బాటనీ రికార్డ్ ఇవ్వు, వెళ్ళిపోతాను అని అన్నాను. అబ్బా, ఇస్తాలేవే, కాసేపు ఆగు అంది సావిత్రి. ఇంట్లో అమ్మ ఒక్కతే ఉంది. ఎప్పుడొచ్చినా చెప్పులో కాళ్ళు పెట్టుకొస్తావు, అది సరే గాని రాజీ ఈయనెవరో తెలుసా అంది ఆ అపరిచిత వ్యక్తిని చూపిస్తూ. నేను తలెత్తి చూశాను ఆ వ్యక్తి వైపు. అతడికి శ్రీనివాస్ ఫేస్ అంతే ఉంటుంది, కానీ శ్రీనివాస్ కంటే దృఢంగా ఆరోగ్యంగా ఉన్నాడు. కొద్దిగా చామన ఛాయ అయినా అందమైన మొహం, నుదుటి మీద పడే వంకీల జుట్టు, లాల్చి పెజామా వేశాడు. ఒకసారి చూడగానే మనిషిని ఆకట్టుకునే రూపం. అతడి చూపులు నన్ను తీక్షణంగా చూస్తున్నట్లు అనిపించడం వలన చటుక్కున తలదించుకున్నాను. తెలియలేదా? లేదన్నట్లు తల తిప్పాను. ఇతడు మీ బావ కృష్ణప్రసాద్. నేను తెల్లబోయాను. నాకు అత్తయ్య ఉన్నట్లు తెలుసు, అదైనా ఎప్పుడో చిన్నప్పుడు బామ్మ అంటూ ఉండేది అత్తయ్య ఎక్కడో ఉందని. ఈ మధ్యకాలంలో అత్తయ్య సంగతి ఎవ్వరూ ఎత్తకపోవటం వల్ల అత్తయ్య వివరాలు నాకేమీ తెలియవు. మా ఇంట్లో ఆ ప్రస్తావన కూడా ఎప్పుడూ రాలేదు. నీకు మీ అత్తయ్య తెలిసి ఉండదు, వాళ్ళకి మీకు మాటలు లేవుగా అంది సావిత్రి. నేనేం మాట్లాడలేదు, కానీ నీ గురించి మీ అత్తయ్య బావ ఎప్పుడు అడుగుతూనే ఉంటారు రాజీ అన్నాడు శ్రీనివాస్. నేను తలెత్తి బావ వైపు చూశాను. బావ నా వైపే చూస్తున్నాడు. సూదుల్లాంటి ఆ చూపులు నా శరీరాన్ని గుచ్చుతున్నట్లు అనిపించింది. ఇబ్బందిగా ఫీల్ అయ్యాను. సావిత్రి, రికార్డ్ ఇయ్యవా అన్నాను. అబ్బా, నీ గొడవ నీదేనే, తెచ్చిస్తానుండు. లేచి తెచ్చిచ్చింది. నేను బాటనీ రికార్డ్ పుచ్చుకుని వస్తానని సావిత్రికి చెప్పి గబగబా బయటకొచ్చేశాను. ఆ తర్వాత సావిత్రిని చూసినప్పుడల్లా బావే జ్ఞాపకం వచ్చేవాడు. నాకు ఒక బావున్నాడు, అత్తయ్య మావయ్య అందరూ ఉన్నారు. వాళ్ళకి మాకు ఎందుకు మాటలు లేవో. నాన్నగారిని గాని అమ్మని గాని అడగాలని చాలాసార్లు అనుకున్నాను, కానీ ఎందుకో అడగలేకపోయాను. పోనీ సావిత్రినే అడిగితే అని అనిపించింది, కానీ నేను ఎవరిని అడగలేదు. ఒకరోజు కాలేజీ నుండి వస్తూ బజార్లో ఆగి ఫ్యాన్సీ షాప్లో మ్యాచింగ్ గాజులు కొనుక్కుంటున్న సమయంలో బ్యాటరీ సెల్ ఇవ్వండి అంటూ అడుగుతున్న మనిషిని యథాలాపంగా పక్కకి తిరిగి చూశాను. బావా, అతడు కూడా నన్ను చూశాడు. పలుకరింపుగా నవ్వాడు. నేను తల తిప్పుకున్నాను. నాకు కావలసిన గాజులు ప్యాక్ చేయించుకుని బయటకొచ్చాను. బావ నా వెంట వస్తూ, రాజీ నేనెవరో మర్చిపోయావా అన్నాడు. జ్ఞాపకం ఉంది, తల వంచుకుని నడుస్తూనే సమాధానం చెప్పాను. మరి మాట్లాడమే, ఏం చెప్పాలో తోచలేదు. వెంటనే ఇంటికి వెళ్ళాలా అన్నాను. పోనీ కాసేపు ఎక్కడైనా కూర్చుందామా రాజీ అడిగాడు బావ.
నాకేమిటో కొత్తగానూ సిగ్గుగానూ ఉంది. రోడ్డు మీద మమ్మల్ని ఎవరైనా చూస్తున్నారేమోనని చుట్టూ చూశాను. ఎవరి గొడవల్లో వాళ్ళున్నారు. తొందరగానే వెడుతూ గానీలే రాజీ అంటూ ఎదురుగా ఉన్న హోటల్లోకి దారి తీశాడు. నేను కాదని చెప్పలేకపోయాను, భావనే అనుసరించాను. ఫ్యామిలీ రూమ్లోకి వెళ్ళి కూర్చున్నాము. నేను తలంచుకుని టేబుల్ పైన గీతలు గీస్తూ కూర్చున్నాను. రాజీ, పరాయి ఆడపిల్లలా ఎందుకలా సిగ్గుపడతావు, ఫ్రీగా మాట్లాడు అన్నాడు బావ. బావ మాటలు ఆజ్ఞాపిస్తున్నట్లుగా ఉన్నాయి. రాజీ, అత్తయ్య మావయ్య బాగున్నారా? మీ అన్నయ్యలు ఏం చేస్తున్నారు? సమాధానం చెప్పాను. బ్యారర్ వచ్చాడు. ఏం కావాలి అడిగాడు బావ. ఏం వద్దు అన్నాను. వద్దా, 2 ప్లేట్ల గులాబ్జామున్ తీసిరా అని బ్యారర్తో చెప్పాడు. రాజీ, నువ్వు కనిపిస్తావేమోనని సావిత్రి వాళ్ళింటికి చాలాసార్లు వచ్చాను, కానీ ఒక్కసారి కూడా నువ్వు రాలేదు. నేను సావిత్రి ఇంటికి వస్తే నాతో మాట్లాడవలసి వస్తుందని మానేశావా? బాగా పరిచయం ఉన్నట్లు గలగలా మాట్లాడేస్తున్నాడు. కాదు. బ్యారర్ ప్లేట్లు తీసుకొచ్చాడు. తీసుకో అంటూ నా వైపు ఒకటి తోశాడు. బావ మాటల్లో ఏదో శక్తి ఉన్నట్లుంది. నేను కాదని చెప్పలేకపోయాను. మన పరిచయం చాలా ఆశ్చర్యంగా జరిగింది కదూ అన్నాడు. అవును, నాకు బావ ఉన్నట్లు మిమ్మల్ని కలుసుకునేంతవరకు తెలియదు అన్నాను. నాకు మాత్రం చక్కటి వరదలు ఉందని తెలుసు, బావ గలగలా నవ్వుతూ అన్నాడు. నేను సిగ్గుపడ్డాను. ఎలా తెలుసు? సావిత్రి అమ్మ, మా అమ్మ, తోడికోడళ్ల వరుస. నేను విజయవాడలో పని ఉన్నప్పుడల్లా సావిత్రి వాళ్ళింట్లోనే దిగుతుంటాను. నీ గురించి ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండేవాణ్ణి. సావిత్రి నువ్వు కాలేజీ నుండి వస్తుంటే చాలాసార్లు చూశాను. కప్పు కింద పెట్టి పర్స్ తీసి 5 రూపాయల కాగితం ప్లేట్లో పెట్టాడు. మా ఇంటికి ఒక్కసారి రాలేదే అని అడుగుదాం అనుకున్నాను, కానీ అప్పటికే బావ లేచి నిల్చున్నాడు. నేను లేచాను. ఇద్దరం రోడ్డు మీదకి వచ్చాం. రాజీ, నేను రాత్రికి వెళ్ళిపోతున్నాను. మళ్ళీ ఎప్పుడొస్తావు అని అడగాలనిపించింది, కానీ మాట్లాడలేకపోయాను. ఈసారైనా నిన్ను చూడగలిగినందుకు ఆనందంగా ఉంది రాజీ, మన మొదటి పరిచయానికి గుర్తుగా అని గులాబీ దండ కొనిచ్చాడు. తీసుకున్నాను. తల్లో పెట్టుకో అన్నాడు. ఇక్కడ ఇంటికి వెళ్ళి పెట్టుకుంటాను. కాదు, పెట్టుకో, నేను చూడాలి అన్నాడు సీరియస్గా. వట్టి మొండివాడిలా ఉన్నాడు. నా మీద ఎంతో అధికారం ఉన్నవాడిలా మాట్లాడుతున్నాడు. కానీ బావ మాటలు నాకు కోపాన్ని తెప్పించలేదు. ప్రతిసారి కాదని చెప్దామనుకుంటూనే లొంగిపోతున్నాను. ఏమిటో చిత్రంగా ఉంది. పుస్తకాలు ప్యాకెట్ బావ చేతికిచ్చి పూలు పెట్టుకున్నాను. రాజీ, నీ పొడవాటి జడలో ఈ గులాబీలు చక్కగా ఉన్నాయి అన్నాడు. నేను చిన్నగా నవ్వాను. సెంటర్ వచ్చింది, అతడు ఆగాడు. నేనిటు తాలూకు ఆఫీస్ పెడతాను అని, రాజీ నేను సావిత్రి వాళ్ళింటికి వచ్చినప్పుడల్లా నీకు కబురు చేస్తాను, కాస్త దర్శనమిస్తావా అన్నాడు. నాకు ఏం చెప్పాలో తోచలేదు. చెప్పు రాజీ. బావను చూస్తుంటే జాలేసింది. అలాగే అన్నాను నవ్వుతూ. వస్తా రాజీ అంటూ వెళ్ళిపోయాడు. నేను మెల్లిగా నడుచుకుంటూ ఇంటికి వచ్చాను. ఆ రాత్రంతా నిద్రపట్టలేదు. సాయంత్రం జరిగిన విషయమే మనసులో పదే పదే మెదలసాగింది. మనసంతా ఎందుకో స్పందిస్తోంది. వింత అనుభూతితో శరీరం జలధరిస్తోంది. బావ ఇప్పుడు ఏం చేస్తున్నాడో, అసలు ఏం చదివాడో అడగనే లేదు. పొడవుగా టీవీగా ఉండే భావరూపమే నా కళ్ళ ముందు కదలాడసాగింది. మిగిలిన కథ తర్వాతి భాగంలో.